ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కేంద్రంలో ప్రభుత్వ పశువుల హాస్పిటల్ వద్ద ఉచిత టీకా కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ర్యాబిస్ వ్యాధిని అరికట్టడానికి ఉచిత టీకాలు తప్పనిసరిగా వేయించాలని అన్నారు. గత 40 సంవత్సరాలుగా ప్రభుత్వ పశువుల ఆసుపత్రిని శిథిలావస్థలో ఉండగా గత ప్రభుత్వం గాలికి వదిలేశారు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో నిర్మించి కావలసిన వసతులు ఐటీడీఏ నుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం, మొట్టమొదటిసారిగా ఈ మండలం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మండలాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రతి సమస్యను మండలానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డమణుగు రవికుమార్, సుంకెల్లి సాయి తదితరులు పాల్గొన్నారు. పశువుల గురించి శ్రద్ధ చూపించి, అలాగే ఇదైతే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధులను అరికట్టడానికి తప్పకుండా మీరు ఈ రోజుని, అలాగే ఈ మెడిసిన్ని తప్పకుండా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ అసంపూర్తి జంతువులు ఉంటాయి, వాటి ద్వారాగా మనకి అనేకమైన రోగాలు సంక్రమించుకోకుండా అరికట్టే విధంగా ఈ మెడిసిన్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ మెడిసిన్స్ ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ద్వారా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు జీలుగుమిల్లి మండలంలో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరికి కూడా తెలియకొచ్చే విధంగా మెడిసిన్స్ ప్రతి ఒక్కరికి కూడా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఇదైతే మనకి హాస్పిటల్ గత 40 సంవత్సరాలుగా ఇదే హాస్పిటల్ని రన్ చేస్తున్నారు. తప్పకుండా మా ప్రభుత్వం